బక్తి న్యూస్ కర్ణాటకలో మరోసారి ఇసుక మాఫియా ఆగడాలు తెరపైకి వచ్చాయి. ఇసుక మాఫియా తమను చంపేందుకు ప్రయత్నిస్తోందని ఉడిపి డిప్యూటీ కమిషనర్ ప్రియాంక ఫ్రాన్సిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాకు వ్యతిరేకంగా దాడులు నిర్వహించడంతో మాఫియా తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రియాంక ఫ్రాన్సిస్ ఆరోపిస్తున్నారు. తనతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకృష్ణుడిని లెజెండరీ యూట్యూజర్ అంటూ కామెంట్ చేసిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోయిడాలోని ఆయన ఇంటి ముందు కొంతమంది ఆందోళనకు దిగారు. ప్రశాంత్ భూషణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన కారుపై నల్లింకు జల్లారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత సైన్యాన్ని రెచ్చగొడుతూ కాల్పులకు దిగింది. జిగ్వార్ ఏరియాలో పాక్ బలగాలు భారీ స్థాయిలో కాల్పులకు దిగాయి. అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ప్రస్తుతం దిగ్వార్ సరిహద్దుల్లో ఉద్రిక్తంగా ఉంది. గ్రెనేడ్స్ తీసుకెళ్తున్న ఆర్మీ జవాను జమ్మూ కాశ్మీర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. డార్జిలింగ్ కు చెందిన సైనికుడిని శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. నదుల్లో చేపలు పట్టేందుకు వీలుగా పేలుడు జరిపేందుకు గ్రెనేడ్స్ ను తీసుకెళ్తున్నట్లు సదరు జవాన్ చెబుతున్నారు. కొంతమంది జూనియర్ లెవెల్ ఆఫీసర్లు తనతో ఈ పని చేయించినట్లు విచారణలో చెప్పారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరగడంతో పాకిస్తాన్ కదింపులకు పాల్పడ్డంతో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. హోంశాఖ ఉన్నతాధికారులతో పాటు జాతీయ భద్రతా సలహాదారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలకు చెక్ పెట్టే పనిలో పడింది కేంద్ర ఎన్నికల సంఘం. కొత్త తరం ఈవీఎంల కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేస్తోంది. N3 రకం ఈవీఎంలను వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అవి పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా లోపాలుంటే తనకు తాను సరి చేసుకునే పరిజ్ఞానం కూడా ఈ మెషిన్లకు ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈవీఎంలలో ఈ పరిజ్ఞానం లేదు. వీటి తయారీ బాధ్యతను ECIL BEL అప్పగించింది ఈసీ. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఈవీఎంలలో ఎక్కువ 10 ఏళ్ల క్రితం తయారు చేసుకునే, తర్వాత కొన్ని కొనుగోలు చేసినా అవి కూడా పాత పరిజ్ఞానంతోనే ఉన్నాయి. 2018 నాటికి అంటే సార్వత్రిక ఎన్నికలకు 7 ముందుగా వీటిని సమకూర్చుకోవాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2006 ముందు కొనుగోలు చేసిన సుమారు 9.5 లక్షల ఈవీఎంలను కొత్త వాటితో భర్తీ చేయాల్సి ఉంటుంది. కొత్త వాటి కొనుగోలుకు సుమారు 2,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.